ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ప్రజెంట్ నేను మా ఆఫీస్లోనే ఉన్నాను. సో ఈరోజు నన్ను కలవడం కోసం ఫాతే నగర్ నుంచి మీ పేరండి మహేందర్ వచ్చారు. మీ పేరండి కమల. కమల మదర్ అండ్ వాళ్ళ సన్ అండి ఇద్దరు. సో గతంలో ఒక 3 మంత్స్ బ్యాక్ నేను వీళ్ళ ఇంటికి విజిట్ చేశాను. విజిట్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే క్రూర గృహం, మనం ఏదైతే గతంలో నేను వీడియోస్ లో చెప్పాను, తూర్పులో మరియు ఉత్తరంలో ద్వారాలు ఉంటాయి కనుక ఆ ఇంట్లో క్రూరత్వం ఎక్కువగా ఉంటుంది, హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఈ కారణాలు నేను చెప్పిన తర్వాత చాలా మంది కూడా నేను చెప్పింది నిజం కాదు అని చెప్పారు. ఎవరైనా వీటికి సంబంధించిన అనుమానాలు కనుక మీకు ఉంటే కనుక మీరు కామిక ఆగమ శాస్త్రం అనే గ్రంథాన్ని కనుక చదివితే దానిలో వీటికి సంబంధించిన రహస్యాలు మీకు తెలుస్తాయి. ఒకటండి, నేను ఏ విషయం చెప్పినా 10 మంది మంచి కోసం చెప్పే వ్యక్తిని. సో చాలామంది తూర్పులో ఉత్తరంలో పెడితే చాలా మంచిదనే ఉద్దేశాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. ద్వారాలకు సంబంధించిన 16 నియమాలు ఉన్నాయండి, 15 నుంచి 16 వీడియోస్. కేవలం ఈ ద్వారాలు ఎక్కడ ఏ ద్వారం ఉంటే దానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది నేను ఆల్రెడీ టోటల్ వీడియోస్ చేశాను. ఎవరైనా వీటికి సంబంధించిన వీడియోస్ ఒకవేళ చూసి ఉండకపోతే మీకోసం ఈ ద్వారాలకు సంబంధించిన ఒక ప్లేలిస్ట్, ఒక లింక్ ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ ద్వారాలకు సంబంధించిన టోటల్ వీడియోస్ మీరు చూస్తే కనుక ఏ ద్వారం ఎక్కడ పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి మీరు తెలుసుకోవచ్చు. 100% వాస్తు నియమాలలో ఈ ద్వారాలకు సంబంధించిన కీలకమైన పాత్ర అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం రియల్ టైంలో వీళ్ళింటికి వెళ్ళొచ్చిన తర్వాత కొన్ని మార్పులు, నేను చిన్న చిన్న మార్పులు చెప్పాను. ఈ ద్వారం అనేది ఒకటి బంద్ చేయమని చెప్పాను. అంటే నేను విజిట్ చేసినప్పుడు తూర్పు ద్వారం, ఉత్తర ద్వారం ఉంది. సో ఉత్తర ద్వారం మీరు క్లోజ్ చేయండి అండి, చాలా మంది దాన్ని అబ్జెక్షన్ చేశారు. సో మీరు క్లోజ్ చేసి మీరు రిజల్ట్ చూడండి అండి అని చెప్పారు. సో వీళ్ళకి వచ్చిన రిజల్ట్ ఏముంది ఇప్పుడు ఒకసారి నేను వాళ్ళ నోటితోనే మనం విందాం. సో కమల గారు, మీరు ఇప్పుడు నార్త్ లో డోర్ బంద్ చేశారని చెప్పారు కదా. సో బంద్ చేసిన తర్వాత మీకు డిఫరెన్సెస్ ఏం కనిపించాయి ఒకసారి క్లియర్ గా చెప్పండి. ఈ ఉత్తరం డోర్ మేము బంద్ చేసినాక సార్ మా ఆయన దాని కోపం చాలా తగ్గిపోయింది. మా ఇంట్లో ఒక రకమైన వేడి వాతావరణం ఉంటుండే, ఇంట్లో పోగానే ఏదో ఒకటి చూస్తే కోపము అలాంటిది వస్తుండే. అదంతా మామూలుగా ఒక నిప్పు మీద నిలిచినట్టు తగ్గిపోయింది సార్. ఒకటే సార్ సంతోషంగా డోర్ బంద్ చేసిన బంద్ చేసిన వెంటనే లాక్ ఇంకా ఏం లేదు సార్, బంద్ చేసి ఇటుకతో ఇట్లా కట్టేసి క్లోజ్ చేసేసినాం. దానికి ఇటుకతో పెట్టేసాం. చాలా మార్పు కనిపిస్తుంది మా మనసులో కూడా ఒక రకమైన కూల్గా. ఎందుకంటే క్రూరత్వం అనేది ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉంటుంది. క్రూరత్వం అంటే చిన్న వాటికి కూడా క్రూరంగా ప్రవర్తించే లక్షణాలు అనేవి అటువంటి ఇంట్లో మనకు కనిపిస్తాయి. ఏదో ఒక ఇంట్లో కనిపించకపోవచ్చు, ఎందుకంటే కొంతమంది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉండొచ్చు, లేదంటే ఇతర కారణాల వల్ల ఎక్కడో ఒకటి ఇట్లా ద్వారాలు ఉన్నట్లు అంత ఎఫెక్ట్ కనబడదు. కానీ మాక్సిమం అయితే ఆగమ శాస్త్రంలో దీనికి సంబంధించిన సమాచారం ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫాలో అవుతాను. సో ఇప్పుడు మీకైతే ఆ కూల్నెస్ అనేది ఆ డోర్ బంద్ చేసిన తర్వాత కనబడింది. తెలిసింది సార్. నెక్స్ట్ ఇది ఇంకోటి హెల్త్ కి సంబంధించి కూడా మీకు అబ్జర్వేషన్ కనబడుతుంది, మరి ఏమన్నది కనబడిందా లేదా? ఇంకా హెల్త్ కోసం అంత అబ్జర్వ్ చేయలేదు సార్, కాకపోతే అనిపిస్తుంది చలో ఈ డోర్ బంద్ చేసినాము కొంచెం మనం లాభం ఉంటుంది, దీని తర్వాత ఇంకేమైనా కొంచెం ఫాలో అయితే ఇంకా బాగుంటామేమో అనే ఒక మనసులో అనేది ఒక ఆశ ఉంటుంది సార్. నమ్మకం అనిపిస్తుంది. ఇంకా ఇన్కమ్ పరంగా కానీ ఇంకేమన్నా మీకు ఇంకోటి దీంట్లో ఇంకొకటి ఏం కనిపిస్తుంది అంటే మీ ఇంటికి వచ్చే చుట్టాలు కానీ, దాని తర్వాత మీ పిల్లలు కానీ, లేదంటే మీ బంధువులు కానీ మీతో మాట్లాడే విధానంలో కూడా కొంచెం తేడా కనబడుతుంది. అంటే ఏమన్నా గమనించాలా? ఇప్పటి వరకు అయితే ఆ తేడా గమనించలేదు సార్, ఎందుకంటే మేము ఇంకా ఈ పనిలోనే ఉన్నాం కాబట్టి జాగసాలక ఎవరిని పిలువలేదు రాలేదని మాకు అర్థం కాలేదు. కాకపోతే మా మాటకు మేము ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నామో ముందు కంటే చాలా బెటర్ ఉన్నాం సార్. సో ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మీకు పెట్టారు ఈ డోర్? ఈ డోర్ మేము పెట్టి దగ్గర దగ్గర 30 ఇయర్స్ పైన అయిపోయింది సార్. 30 సంవత్సరాల నుంచి అట్లానే అలాగే ఉంది. ఎప్పుడైతే ద్వారం బంద్ చేశారో ఇమ్మీడియట్లీ మీకు రిజల్ట్ కనబడదు.
మూడో రోజు తెచ్చిపోయింది సార్. అంతే ఈ డోస్ తీసేయాలి అని ఎప్పుడైతే మా బాబు అనుకున్నాడో అప్పటికే కొంచెం మార్పులు కనిపించాయి మాకు. ఓకే, ఇంకోటి ఇన్కమ్ కి సంబంధించి కొంచెం ధన నష్టానికి సంబంధించి కూడా ఇందులో ఉంటుంది. ఎప్పుడైతే మీ ఇంటికి వచ్చి నేను చిన్న చిన్న మార్పులు చెప్పి వెళ్ళిపోయాను, దాని తర్వాత మీరు డబ్బులు అసలు మా దగ్గర ఇప్పుడు కట్టడానికి కూడా లేవు అని చెప్పి ఒక మాట చెప్పారు. ఇప్పుడు అది బంద్ చేసిన తర్వాత నేను చెప్పిన చిన్న మార్పుల తర్వాత ఒక వైర్ చెప్పాను మీకు, ఆ వైర్ పెట్టమని. దాని తర్వాత మీకు ఇన్కమ్ పరంగా కానీ ఇప్పుడు కట్టడానికి కానీ యాక్చువల్ మీరు ఆరు నెలలో సంవత్సరము అన్నారు, మళ్ళీ రెండు మూడు నెలలు స్టార్ట్ చేసేస్తున్నారు. సో మీకు ఏం డిఫరెన్సెస్ కనిపించాయి సార్? యాక్చువల్లీ మీరు వచ్చిన రోజు అయితే నా దగ్గర చెప్తా, నేను మీకు ఆల్రెడీ చెప్పాను సార్. సో అమౌంట్ అయితే లేకుండే ఓన్లీ మీ ఫీజు మాత్రమే నేను పే చేసుకున్నంత పెట్టుకున్నాను. సరే, ఒకవేళ ఈ సొల్యూషన్ దొరికితే ఏప్రిల్లో కానీ ఎప్పుడన్నా స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు ఈ డోర్ పెట్టేంత వరకు ప్రాసెస్ లో ఈ లోన్ ప్రాసెస్ లో తిరిగాను, కానీ వర్కౌట్ అవ్వలేదు సార్. ఎక్కడ వెళ్ళినా కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. సరే, నా దగ్గర ఉన్న ఒక కొంచెం అమౌంట్ తోని ఆ డోర్ తీసేసి ఇమ్మీడియట్ గా నేను వాళ్ళు చేపించేసాను. వాళ్ళు చెప్పగానే ఎంబడే నాకు వితిన్ 2-3 డేస్ లో నాకు లోన్ శాంక్షన్ అయిపోయింది సార్. వచ్చేసింది డోర్ వచ్చేసింది. సో అది తక్కువ అమౌంట్ అనుకున్నాం, కానీ నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కన్నా కొంచెం ఎక్కువనే వచ్చింది లోన్. ఎక్కువనే వచ్చింది కాబట్టి ఇక సంతోషంతో ఆ ప్లాన్ మార్పు కనెక్షన్ ఇంకా ఏమైనా కరెక్షన్ చేసుకుంటే ఇంకా బెటర్ గా పోతామేమో నాకు ఆశతో మీ దగ్గర మళ్ళీ అపాయింట్మెంట్ కి వచ్చాం మీ ఆఫీస్. ఓకే, ఇంకా మిగతా ఏమైనా డిఫరెన్సెస్ మీ ఆఫీస్ లో కానీ 10 మందితో మాట్లాడే విధానాల్లో కానీ మీ హెల్త్ పరంగా కానీ యాక్టివ్నెస్ లో కానీ ఇంకేమైనా డిఫరెన్సెస్? ఆఫీస్ అంటే ఇప్పుడు నేను వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను సార్, నాకు అది అయితే ఏం పెద్దగా. సో ముందు ముందు ఏమైనా తెలిస్తే మళ్ళీ వచ్చి మా అనుభవం షేర్ చేస్తాం సార్ కంపల్సరీ. ఎందుకంటే మేము మొత్తం బ్రహ్మస్థానం ఓపెన్ చేయడం కానీ మీరు చెప్పినట్టు డోర్లు పెట్టడం కానీ అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ కొంత అనుభవం ఉంటే షేర్ చేస్తాం. ప్రజెంట్ ఏమవుతుందంటే ఆ ఇంట్లో నేను వెళ్ళినప్పుడు కొంచెం అంటే మైండ్ అంతా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుండే, తెలియదు అది ఏం డిస్టర్బెన్స్ అనేది, సంథింగ్ అన్కాన్షియస్ అంటే కొంచెం అక్కడిక్కడ మనసు తిరగడం అలాంటి ఉంటుండే. ఎప్పుడైతే ఆ గడప దాటి ఒకటి వెళ్ళి కూర్చుంటున్నా పీస్ఫుల్ గా ఒక 5 నిమిషాలైనా సార్ మంచి పీస్ఫుల్ గా ఉండడం అనేది ఉంటుంది. చాలా ఒక డోర్ వల్లనే అది ఇంప్రూవ్మెంట్ జరిగింది. ఇంకా ఇప్పుడు బ్రహ్మస్థానం ఓపెన్ చేయాలని ప్రాసెస్ లో ఉన్నాను, అది జరుగుతుంది ఇంకా ఎట్లా ఉంటుందో చూడాలి. బ్రహ్మస్థానం గురించి చాలా మంది కూడా ఒకటే ఒకటి ఏంటంటే అసలు ఏ శాస్త్రంలో లేదు కదా అనేది చాలా మంది యొక్క ప్రశ్న ఉంది. ఏ శాస్త్రంలో లేకపోతే గడిచిన 500 సంవత్సరాలు 1000 సంవత్సరాల నుంచి ఉన్న ఇండ్లల్లో ఏ శాస్త్రంలో లేకపోతే వాళ్ళు ఎట్లా పెట్టారు? సెంటర్ డోర్స్ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. సెంటర్ డోర్స్ విషయం కూడా గడిచిన ఎన్నో 100 ఇండ్ల నుంచి ఉన్నాయి, ఉన్న వాళ్ళందరికీ బాగానే ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏదో పుస్తకాల్లో చదువుతారు ఈశాన్యంలో ద్వారం పెట్టాలి, ఇది వాళ్ళ కాన్సెప్ట్. ఇది లేటెస్ట్ పుస్తకం. బ్రిటిష్ వాడు వచ్చి ఒక 155 సంవత్సరాల ముందు వాడు వచ్చిన తర్వాత మొత్తం మన పుస్తకాలన్నిటి వాడు ఎత్తుకుని పోయాడు. ఇది తెలుసా మీకు సీక్రెట్? తెలియదు సార్, మీరు చెప్తేనే తెలుస్తుంది. బ్రిటిష్ లైబ్రరీలో భారతదేశానికి సంబంధించిన ఎన్నో గ్రంథాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాడికి ఏం అవసరం? కోహినూర్ వజ్రం విలువైనదని వాడు పెట్టుకున్నాడు పోని. ఈ గ్రంథాలతో మనకి ఏమొస్తాం? మనకి ఇచ్చేసి వచ్చు కదా వాడు ఇవ్వడు. దానిలో ఎన్నో సీక్రెట్స్ దాగి భారతదేశం ఈ బ్రిటిష్ వాడు రాకముందు ప్రపంచంలోనే టాప్ మోస్ట్ దేశం. ఇప్పుడు ఇక్కడ నుంచి అన్ని దోచుకోపోయి ఇప్పుడు మనం విచ్చగలం తీసి పడేసింది. అప్పుడు తెల్లదోరలు ఉండేవి, ఇప్పుడు నల్లదోరలు కాల్స్తుంది. ఏమీ లేదు, అర్థమైందండి కాన్సెప్ట్ అంతా. ఇంకోటి ఏమైందని సార్, నిన్ననే మా ఫ్రెండ్తో డిస్కస్ చేసుకున్నాము ఈ బ్రహ్మస్థానం కోసము. నేను ఎక్స్ప్లెయిన్ చేసాను అనమాట, ఇట్లా వాయువాసం నుండి ఇట్లా తీసుకున్నాను నేను, ప్లానెట్ ఉంది. సో ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. 14 ఆల్మోస్ట్ ఎక్కడ లేదు అని నేను అనుకున్నాను సార్. కానీ కాకపోతే నాకు నిన్న ఒక విషయం తెలిసింది ఏంటంటే, మా ఫ్రెండ్ ఇక్కడ ఎలక్ట్రీషియన్ వర్క్ చేసేవాడు. సో అతను ఒక ఇంట్లో కిరాయి ఉండేవాడు. వాళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే కిరాయికి ఉన్నారో ఆ ఇంటి పైన అంత ఓపెన్ స్పేస్ ఉండేదంట సార్. అది అప్పుడు ఎందుకు పెట్టారో మనకు తెలియదు. సో వాడిచ్చిన అనుభవం ఏంటంటే ఎప్పటి వరకు అయితే అందులో ఉన్నారో వాళ్ళందరూ మంచి కలిసి ఉన్నారంట సార్. ఆ డబ్బులు కానీ వాళ్ళకి ఏం కుదవలేదు. సో వన్స్ ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ అవ్వడం వలన మరి ఏందో మనకు తెలియదు. లేకపోతే ఇలా డబ్బు ఎక్కువ వచ్చేసి బయట సంబాట్ బెటర్కి వెళ్దాం అనేసి బయటకు వచ్చారు అనమాట. బయటకు వచ్చి అది వదిలిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ గా డ్రాప్ డౌన్ మొదలైపోయింది, ఫ్యామిలీ కొంచెం వెళ్ళిపోవడం జరిగిపోయింది. ఇలాంటివన్నీ వాడు నిన్న షేర్ చేసిండు రీసెంట్ గా. సో ఇక దానివల్ల ఇంకా నేను ఇది కూడా చేయాలని కంపల్సరీ. బ్రహ్మస్థానం అనేది ఏమీ లేదు, ఒక చిన్న గవాక్ష, జస్ట్ ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుంది.
పంచభూతాలలోని ఆకాశ తత్వాన్ని మనం ఎక్కడి నుంచో తీసుకురావాలి, ఆకాశం నుంచే తీసుకొని రావాలి. ఇప్పుడు ఈ తెలివి తక్కువ ఉండి మాట్లాడతారా లేకపోతే హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడతారా అర్థం కాదు. కానీ ఆ బ్రహ్మస్థానం పెట్టొద్దు, బ్రహ్మస్థానం పెట్టొద్దు, బ్రహ్మస్థానం పెట్టొద్దు. వందల సంవత్సరాల నుంచి ఉంది, నేను కొత్తగా పెడుతున్నానా? వందల సంవత్సరాల నుంచి సెంటర్ వస్తున్నా, నేను కొత్తగా పెడుతున్నానా? పూర్వకాలంలోని ఆ రహస్యాలను వాళ్ళు ఎట్లా పెట్టిండ్రు, ఏ శాస్త్ర నియమాల ప్రకారం పెట్టిండ్రు, ఇవన్నీ నేర్చుకొని వచ్చి ప్రజెంట్ ఉన్న వాళ్ళందరికీ ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళందరికీ మంచి రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ కోసం నా తప్ప, వీళ్ళందరూ నా మీద వ్యతిరేకం. 10 మంది మంచి కోసం పోతే ఇట్లుందన్నమాట. వచ్చింది చాలా మందికి. నేను ఒక 1 మినిట్ వీడియో షేర్ చేయమంటే చాలా మంది చేయట్లేదు. మొన్న ఎక్కడికి వెళ్ళాను, తొర్రూరుకి వెళ్ళాను. అక్కడ కేవలం ఆయన నాకు ఫీజు ఇచ్చిన తర్వాత కేవలం ఒక 2 ఇంచుల గోడ కట్ చేసి మీరు రిజల్ట్ చూడండి అని చెప్పారు. ఆ గోడ చెప్పిన దానికి ఆయన 10,000 15,000 మీరు తీసుకున్నారని ఆయన ఉద్దేశం. గోడ తీసిన తర్వాత 38 లక్షలు ఆయన బాకీ ఉన్నాడు. ఒకటి సదా ఇస్తున్నాడు. ఆ నెల నుంచి 10 రోజుల్లో పైసలు వచ్చేసాం. ఫోన్ చేసి ఇల్లు కట్టుకుంటా సార్ అని ఫోన్ చేసి అట్లుండాలి రిజల్ట్ అంటే. 2 ఇంచుల గోడ, అది కూడా ఒక 3 ఫీట్ల గోడ కట్ చేసి రిజల్ట్ వచ్చింది. ఎట్లా వచ్చింది? ఆయన పరిశాన్ అంటే కొన్ని ఉంటాయి అన్నమాట, సీక్రెట్స్ ఉంటాయి. ఏడ కట్ చేసి దేన్ని డివైడ్ చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది అనేది కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ప్రకారం సో ప్రేక్షకులారా గమనిస్తున్నారు కదా, మనము ఏవైతే చిన్న చిన్న మార్పులు చెప్తామో ఈ చిన్న మార్పుల ద్వారానే చాలా మంది 100%గా కాకుండా ఎంతో కొంత రిజల్ట్ వచ్చి వాళ్ళు 100%గా సంతోషంగా ఉండాలనే ఒక కాన్సెప్ట్తోనే మనం అన్ని చోట్లకు తిరిగి విజిట్లు చేసి వాళ్ళకి ఎంతో కొంత రిజల్ట్ రావాలనే ఉద్దేశంతో మార్పులు చెప్పడం అనేది జరుగుతుంది. సో నేను చెప్పే మార్పులు పెద్ద పెద్దగా ఉండకపోయినా చిన్న మార్పులే మీకు రిజల్ట్ తీసుకొని వస్తాయి. సో వీళ్ళ రియల్ టైంలో ఏం జరిగిందనేది మీకు షేర్ చేశారు కదా. సో నిజానికి ఈ ఉత్తరము తూర్పుకి సంబంధించిన వీడియోస్ ఇవన్నీ ఉన్నాయి, ఒకసారి మళ్ళీ మీరందరూ చూడండి. ఇది చాలా చాలా కీలకమైన పాత్ర అనేవి మనకు వాస్తులో పోషిస్తాయి. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్, మీరు చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.